ఎందుకు రావాలి నేను రోడ్డు మీదకి? నాకే సరదానా? పూర్తిగా సినిమాలు చేస్తే మీకు మాట ఇస్తుంది, మీకు చెప్తున్నాను. నేను పూర్తిగా సినిమా నటుడిని అయితే ఒక ప్రభుత్వానికి 20 కోట్ల ట్యాక్స్ కట్టగల సత్తానది. కానీ ఎందుకు వచ్చానంటే నా లోపల ఒక మదనం ఉంది. చిన్నప్పటి నుంచి ఈ నేల నాకు అన్నం పెట్టింది. కొంతమంది మా నాన్న జీతం తెచ్చి ఇంట్లో మా అందరికీ అన్నం పెట్టాడంటే కొన్ని కోట్ల మంది ప్రజల కష్టం అది. ట్యాక్సులు కడితే నాకు వచ్చింది అన్నం. స్కూల్లో చదివించాడు మా నాన్న. ఆ ప్రజల కష్టం అది. అన్నం తిన్నాక రుణం లేకుండా ఎలా ఉంటుంది? రుణం నాకు, ఆంధ్రప్రదేశ్ నాకు రుణం. నాకు ఆ రుణం కోసం ఉన్నాను పార్టీలో, అందుకు నడుపుతున్నాను, సరదా కోసం కాదు. అలాగే ఈ యుద్ధంలో, ఈ యుద్ధంలో, ఈ సుదీర్ఘ యుద్ధంలో ఒకవేళ నా ప్రాణాలు పోతే, ఒకవేళ నా ప్రాణాలు పోతే దేశం నలుమూలల నా పిడికిడి మట్టని చల్లండి. ఎందుకు చల్లుతారు తెలుసా? ఎందుకు చల్లుతారు తెలుసా? ఈ నేల నుంచి అన్యాయాన్ని, దాష్టికాన్ని ఎదిరించే కత్తులు మోవాలి. అందుకు చల్లండి. ఇదే నేను మీకు ఇచ్చే మాట. మాట తప్పం, మడ వెనక తిప్పం కాదండి. నేను మాటలు మాట్లాడు, నడుస్తా. వైసీపీ యుద్ధానికి సిద్ధం ఉండమ్మా. మీ మీద నేను మీ జోలికి రాలా, అస్సలు రాలా. నేను వెళ్తా ఉంటే నన్ను లాక్కొచ్చి 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 నా పైన మానసిక అత్యాచారాలు జరిపారు. మర్చిపోయే ప్రశ్న లేదమ్మా. మీరు ఎంత అంత అంటే ఎవరిది, ఎవరిని మర్చిపోము. మీకు యుద్ధం కావాలి కదా, చెప్పాను కదా మొన్న. ఏ సైజ్ యుద్ధం కావాలో చాయిస్ మీది. ఏ ఆల్ ద బెస్ట్. జై హింద్.